నీ దేశానికి సమస్య వస్తుంది అన్నటువంటి దాని మీద ఎందుకు ప్రిపేర్డ్గా లేవుంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలదీశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ నిలదీశారు. మేబీ వాస్తవం అయితే ట్రంప్కి నెతన్యాహుకి మంచి స్నేహం ఉంది, కానీ ఇప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రస్తుతం పూర్తిగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఆయుధాలు పంపిస్తూ ఉండేటప్పటికీ వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధం పెరుగుతుందన్న ఉద్దేశంతో మాట్లాడా, లేకపోతే బోళాగా మాట్లాడడం అలవాటైనటువంటి ట్రంప్ మాట్లాడా, కానీ అసలు ప్రిపేర్డ్గా ఎందుకు లేరు? ఒక్కసారిగా మూడు వైపుల నుండి అటాక్ చేస్తుంటే ఆ లోపం కరెక్ట్, నో డౌట్. అందులో మూడు వైపుల నుండి అటాక్ చేస్తుంటే రివర్స్ అటాక్ చేయలేని పరిస్థితులు ఎందుకుంది? చేష్టలుడికి ఎందుకు ఉండిపోయారు? దాదాపు 3 గంటల పాటు ఎందుకు సమయం పట్టింది? దీని మీద ఆత్మ సమీక్ష చేసుకో అంటూ నెతన్యాహుకి సూచిస్తున్నాడు ట్రంప్.